తెలంగాణ నిర్మాణంలో ఆర్థికంగా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకడం కోసం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ని ప్రకటించుకోవటం ఒక చారిత్రాత్మకమైనటువంటి సభగా నేను భావిస్తా ఉన్నాను। ఇందులో ప్రకటించినటువంటి అంశాలు కూడా సాక్షాత్తు పెద్దల మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో వారి సన్నిధిలో ఈ రోజు అంశాలన్నీ ప్రకటించుకున్నాం। ఈ ప్రకటించుకున్నటువంటి అన్ని అంశాలు కూడా దళిత గిరిజన జీవితాల్లో ముఖ్యంగా సంపద సృష్టించేటువంటి కార్యక్రమంలో భాగమైనటువంటి భూమి కాంట్రాక్టులు విద్య వైద్యం ఇదన్నిటిలో కూడా వాళ్ళందరిని కూడా భాగస్వాములు చేయటమే కాకుండా వాళ్ళందరికీ హక్కుదారులుగా చేసేటువంటి ప్రకటనలు ఈ రోజు పెద్ద ఎత్తున చేసుకున్నాం। ఈ చేసుకునే కార్యక్రమంలో భాగంగా జీవితం మొత్తం పేద ప్రజల కోసం అంకిత చేసినటువంటి ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారికి కూడా నివాళులు అర్పించుకున్నాం। వారి చివరి కోరికైనటువంటి ఈ రోజు మీ అందరికీ నేను ఒక సంఘటనని గుర్తు చేయదలుచుకున్నాను। ఇదే చేవళ్ళ నుంచి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సిఎల్పి నాయకులుగా పాదయాత్ర చేసి ఇందిరమ్మ రాజ్యాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల కోసం అంకితం చేసినటువంటి ఈ ప్రాంతం నుంచి మళ్ళీ ఈ రోజు పెద్ద ఎత్తున నేను సిఎల్పి నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి కమ్మ వరకు చేసినటువంటి పాదయాత్రలో భాగంగా అనేక సమస్యలు దళిత గిరిజన సమస్యలు ముఖ్యంగా భూమికి సంబంధించిన సమస్య వైద్యానికి సంబంధించిన సమస్య ఇంటి సమస్య ఇళ్ల స్థలాల సమస్య ఆర్థిక సమస్య ఇటన్నిటికీ కూడా క్రోడీకరించి రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన నాయకులందరూ కలిసి కూర్చొని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వంలో పెద్దల మల్లికార్జున గారు ఖర్గే గారి దృష్టికి తీసుకొని వచ్చి ఈరోజు మనం ఈ ప్రకటన చేసుకుంటున్నాం। ఈ ప్రకటనలో అత్యంత ప్రధానమైనది ఇప్పుడే సోదరులు దామోదర్ రాజనరసింహ గారు చెప్పారు। చాలా సందర్భాల్లో చూశాం 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 3 ఎకరాలు ఇవ్వకపోగా లక్షలాది ఎకరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పంపిణీ చేసినటువంటి భూములను వెనక్కి లాక్కుంటున్నారు। ఇదే జిల్లాలో చందనవల్లి గ్రామంలో దాదాపు 1800 ఎకరాలు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 8000 ఎకరాలు, ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల ఎకరాలు వెనక్కి తీసుకుంటూ సంపద అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు లాక్కుంటున్నటువంటి పరిస్థితుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ 2023-24లో అధికారంలో రాగానే ఆ భూములన్నిటిపైన వెనక్కిది ఎవరికైనా దారదత్తం చేస్తే వెనక్కి తీసుకొని కూడా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి హక్కును కల్పించేటట్టుగా ఈ సభావేదిక మీద నుంచి డిక్లరేషన్ చేయటం అనేది ఒక పెద్ద చారిత్రాత్మకమైనటువంటి సంఘటనగా నేను చెప్పదలుచుకున్నాను। నిలువ నీడ లేని 4 గజాల స్థలం లేని కుటుంబాలకి ఇళ్ల స్థలంతో పాటు 6 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవటానికి కాంగ్రెస్ ప్రభుత్వాన పక్షాన్ని ఇస్తామని చెప్పేటువంటి సంఘటన కూడా పెద్ద చారిత్రాత్మకమైన సంఘటన। శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో తీసుకొచ్చిన పోడు భూముల చట్టానికి సంబంధించి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సంబంధించి రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుంగలో తొక్కి గిరిజన బిడ్డలకి భూమిపైన హక్కు లేకుండా అడవుల్లోంచి బయటకు పంపిస్తా ఉంటే నీళ్లలోంచి బయటపడ్డ చేప పిల్లల్లాగా గిలగిలాడుతున్న ఆ గిరిజన సోదరులందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన హామీ ఇచ్చేటువంటి ఈ సభ ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ। అందుకే మిత్రులారా, మనమందరం ఆలోచన చేయవలసి తరతరాలుగా భూమిలో కానీ సంపద సృష్టించేట రంగాలలో కానీ లేకపోతే వైద్యంలో కానీ విద్యలో కానీ వెనకబడి ఉన్నటువంటి దళిత గిరిజనులందరి కోసం 12 అంశాలని బాగా శోధించి ఆలోచన చేసి డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ। ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన సోదరులందరికీ కూడా ఈ సభావేదిక నుంచి పిలిపిస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వీటి కోసం ఆశగా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇవి అందించాలి అంటే రేపొద్దు వచ్చేటువంటి 2023-24 ఎన్నికల్లో ప్రతి ఒక్కరం కంకణ బద్దులై
కాంగ్రెస్ పార్టీ గుర్తైన చేయి గుర్తు పైన ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వస్తే ఈ 12 అంశాలని ప్రజలకు మనం అందించినటువంటి వాళ్ళం అవుతాం. ఏ ఒక్క కుటుంబం కాని అశ్రద్ధ చేసిన రాష్ట్రంలో కోట్లాది మంది దళిత గిరిజనులకి అన్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మీ అందరికీ నేను ఎక్కువగా ఉపన్యాసం చెప్పుకున్నా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం ప్రకటించిన ప్రతి అంశం పేద ప్రజలకు అందాలంటే మనందరం నడుం బిగించాలి. ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి 12 అంశాలని తీసుకొని వెళ్ళాలి, ప్రచారం చేయాలి, వాళ్ళకి చెప్పాలి.